పిఏజీ ఒకటి లేదా రెండైనా లేకపోతే ఫుల్ మౌత్ అయినా ఇంప్లాంట్స్ పెట్టచ్చు అంటున్నారు కదా, అంటే ఒక్కొక్కళ్ళకి వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ టెక్నిక్స్ కానీ టెక్నాలజీలో మార్పులు ఉంటాయా డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టడంలో? అవునండి, డెఫినెట్గా ఎస్. ఎందువల్ల అంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి పెట్టచ్చు అని చెప్తున్నామంటే మూస పోసినట్టు ప్రతి ఒక్కరికి ఒకే ట్రీట్మెంట్ ఉండదు. ఇప్పుడు మీకు ఒక పన్నే లేదనుకుందాం, ఒక దగ్గర సపోజ్ ఒక పన్ను పుచ్చిపోయింది, తీసేశారు, విరిగిపోయింది, అప్పుడు ఏంటి ఆ ఒక్క పన్నుకి ఒక్క ఇంప్లాంట్ పెట్టి పైన పన్ను పెడతాం, అంతే. ఎక్కడ రికమెండెడో అక్కడే. కాకపోతే ఏంటంటే ఇంప్లాంట్ అనేది ఇప్పుడు అందుబాటులోకి వచ్చాక ట్రీట్మెంట్ ఈజీ అయిపోయింది. ఒకప్పుడు ఎగ్జాంపుల్ అక్కడే ఒక పన్ను పుచ్చిపోయింది, అది తీసేసామనుకోండి, అక్కడ పన్ను పెట్టాలి అంటే ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్గా తీసుకుని మాత్రం పెట్టేవాళ్ళం. కానీ ఈరోజు ఇంప్లాంట్ అనేది మేము అందుబాటులోకి తీసుకొచ్చాక ఎక్కడైతే పన్ను లేదో అక్కడ ఒక్క దగ్గర వేరును పెట్టి పైన పెట్టగలుగుతున్నాం. అలాగే జెండర్ 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం 100కి 100% ఉంది, ఏం డౌట్ లేదు. బట్ ట్రీట్మెంట్ వేరీస్, ఇంప్లాంట్ సిస్టమ్స్ మారుతాయి, ఎక్కడ ఎలాంటి ఇంప్లాంట్లు పెట్టాలో మారుతాయి, ఎంత టైంలో పెట్టాలో మారుతాయి, ఎలాంటి సిస్టమ్ని మీకు అడాప్ట్ చేయాలో మారుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మారుతుంది. అందువల్ల ఇన్ని జాగ్రత్తలు మేము తీసుకోగలం కాబట్టి ప్రతి సిస్టమ్ని సునాయాసంగా హ్యాండిల్ చేయగలం కాబట్టి ఇంకోటి ట్రీట్మెంట్ ప్లానింగ్, ఏ పేషెంట్కి ఏ ఇంప్లాంట్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది కరెక్ట్గా మాకు తెలిసి ఉండడం, ఎక్స్పర్టైజ్ ఉండడం వల్లే పార్థ డెంటల్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి సక్సెస్ఫుల్గా ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నాం ఈరోజు, అండ్ ప్రతి కేసుని సక్సెస్ఫుల్గా మేనేజ్ చేయగలుగుతున్నాం. అందువల్ల ఎవరికైనా కూడా పళ్ళు పెట్టుకొని కంఫర్టబుల్గా ఉండే అవకాశం 100కి 100% ఉంది.